వెల్కమ్ టు ఏపీ 23 న్యూస్. ముందుగా వార్తలోని హెడ్లైన్స్. బండి సంజయ్ కు పంజగుట్ట పోలీసుల నోటీసులు. చనిపోతూ 2 కోట్ల రూపాయల విరాళం ఇచ్చింది. సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి. అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యుల సస్పెండ్. పుట్లూరు రైతులను పరామర్శించిన బండారు శ్రావణి. తరలిస్తున్న కర్ణాటక మధ్యాన్ని పట్టుకున్న పోలీసులు. సిపిఐ పార్టీకి కార్యకర్తలు రాజీనామా. టీడీపీ ఎమ్మెల్యేలపై దాడిని ఖండించిన తెలుగు యువత నాయకులు. గ్రామాలను గాలికి వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం. ధాన్యం నగదు తక్షణమే చెల్లించాలని వినతి. రోడ్డు ప్రమాదంలో టెక్ కంపెనీ సీఈఓ కన్నుమూత. నూజివీడు టీడీపీ లీడర్ పర్వతనేని. నిమ్మనపల్లి మండలంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే. రామ్ గోపాల్ వర్మ క్షమాపణ చెప్పాలి. సజ్జల పట్టభద్రులకు క్షమాపణ చెప్పు. ఇక వివరాలకు వెళ్తే, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు రావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. అంతేకాక తెలంగాణ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లోనూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. కాగా రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఆయనకు నోటీసులు ఇవ్వగా శనివారం కమిషన్ ముందు హాజరయ్యారు. కవితపై చేసిన వ్యాఖ్యలపై లిఖితపూర్వకంగా సంజయ్ సమాధానమిచ్చారు. ఓ మహిళ చనిపోతూ 2 కోట్ల విలువైన ఆస్తులను దానం చేసిన ఘటన తమిళనాడులో జరిగింది. అవడి కామరాజ్ పట్టణానికి చెందిన సుందరిబాయి ఫిబ్రవరి 17న క్యాన్సర్తో మరణించారు. చనిపోయే ముందు అధికారులను ఉద్దేశించి ఓ లేఖ రాశారు. దానిలో, నా ఇల్లు, 54 సవర్ల బంగారం, బ్యాంకు ఖాతాలో ఉన్న 61 లక్షలు క్యాన్సర్ సెంటర్కు అందజేయండి అని రాశారు. దీంతో అధికారులు ఆస్తుల డాక్యుమెంట్లను డిప్యూటీ కలెక్టర్కు అందజేశారు. టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజ్ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం మొత్తం మంత్రి కేటీఆర్ ఆఫీస్ నుండే జరిగిందని ఆరోపించారు. కేటీఆర్ పీఏ తిరుపతికి నిందితుడు రాజశేఖర్ కి సంబంధం లేదని, వీరిద్దరి పక్కపక్క గ్రామాలేనని అన్నారు. గ్రూప్ 1 పేపర్ లీకేజ్ లో తిరుపతిది కీలక పాత్ర అని ఆరోపించారు. పెద్దల పేర్లు చెబితే ఎన్కౌంటర్ చేస్తానని, నిందితులను జైల్లో బెదిరించారని రేవంత్ అన్నారు.
ఏపీ అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యులు మరోసారి సస్పెండ్ అయ్యారు. స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ సభ్యులను ఒక్క రోజు సస్పెండ్ చేశారు. నేడు అసెంబ్లీ ప్రారంభమైన కాసేపటికే విద్యుత్ ఛార్జీల పెంపు, వ్యవసాయ మోటార్లకు మీటర్లపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుపట్టి స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగారు. దీంతో 11 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. పొట్లూరు మండలంలోని ఓబులాపురం కడవకల్లు దోసలుడు గ్రామంలో దెబ్బతిన్న పంటలను సోమవారం సింగనమల్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బండారు శ్రావణి పరిశీలించారు. అకాల వర్షాలకు పండ్ల తోటలన్నీ నేలపాలయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పండ్ల తోటల పెంపకాలకు లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఈరోజు పెట్టుబడులు కూడా చేతికి రాకుండానే పంటలు నష్టపోవడం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పలువురు రైతు సంఘం నాయకులు, రైతన్నలు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలోని గుంట్లపల్లి గ్రామ సమీపంలో కర్ణాటక మద్యం అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సెబ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సెబ్ సిఏ లక్ష్మణ్ దాస్ మాట్లాడుతూ కర్ణాటక మద్య అక్రమంగా తరలిస్తున్నారని, తమకు రాబడిన సమాచారంతో తమ సిబ్బందితో కలిసి దాడులు చేశామన్నారు. 1150 కర్ణాటక టెట్రా ప్యాకెట్లు, ఒక కార్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. పెద్దగడబూరు మండలంలోని కల్లుకుంట్ల గ్రామానికి చెందిన సిపిఐ పార్టీకి చెందిన కె నరసప్ప, కె పరమేష్, కె నాగరాజు, కె రమేష్, కె దేవరాజు, బి ఉరుకుందు సోమవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో 2022 జనవరి 6న సిపిఐ సభ్యత్వం తీసుకున్నామని, అయితే తమకు కలిగిన ఇబ్బందుల వల్ల సిపిఐ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నామని స్పష్టం చేశారు. తమ పొలాలను బ్లాక్ లిస్టులో పెట్టడంపై మనస్తాపానికి గురై సిపిఐ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఓ నిండు సభలో టీడీపీ సభ్యులు బాల వీరాంజనేయ స్వామి, బుచ్చయ్య చౌదరిపై వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు, ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పెద్ద కడుబూరు మండలం తెలుగు యువత నాయకులు గవిగట్టు రాజశేఖర్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ, ప్రజాక్షేత్రంలో టీడీపీని ఢీకొనలేక అసెంబ్లీలో ఎమ్మెల్యేలను ఇలా చేయడం దారుణమన్నారు. అసెంబ్లీ చరిత్రలో మాటల యుద్ధం చేశాం కానీ ఇలా బౌద్ధికంగా దాడికి దిగడం వైసీపీ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. హేళగుంద గ్రామంలో కనీస వసతులు లేకుండా అధ్వాన స్థితికి చేరుకున్నాయని, గ్రామాలను అభివృద్ధి పరచడంలో రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని జనసేన పార్టీ అల్లూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ తెర్నేకల్ వెంకప్ప అన్నారు. సోమవారం మండల పరిధిలోని ఎండిహల్లి గ్రామంలో పర్యటించి గ్రామ పెద్దలు, ప్రజలు, సర్పంచ్లను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో అంగన్వాడీ కేంద్రం శిథిలావస్థలకు చేరుకుందని, వర్షం పడినప్పుడు నీరు చేరడంతో చిన్నారులు, గర్భిణీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. అదేవిధంగా ఎస్సీ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని, సమస్యను పరిష్కరించాలంటే సుమారు 10 లక్షల రూపాయలు నిధులు కావాల్సి ఉందని, అయితే రాష్ట్ర ప్రభుత్వ కేంద్రం గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధులను వాడుకోవడంతో గ్రామ పంచాయతీల అభివృద్ధి శూన్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అశోక్, అరవింద్, వీరేష్, నందు, ఖలీల్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆఫ్లైన్లో కొనుగోలు చేసిన ధాన్యం ఆన్లైన్ చేసి తక్షణమే నగదు చెల్లింపులు చేయాలని రైతులు కలెక్టర్ని కోరారు. సోమవారం మచిలీపట్నంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఘంటసాల, చెల్లపల్లి మండలాలకు చెందిన రైతులు కలెక్టర్ రంజిత్ బాషా ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, గత 2 నెలల క్రితం ఆఫ్లైన్లో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన నగదు ఇంతవరకు చెల్లించలేదని తెలిపారు. ధాన్యం ఆన్లైన్లో ప్రస్తుతం కొనుగోలు చేస్తున్నారని, వాటిల్లో ఉన్న ఇబ్బందులను పరిష్కరించాలని విన్నవించారు. ముంబైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ టెక్ కంపెనీ సీఈఓ ప్రాణాలు కోల్పోయింది. దాదర్ మత్తుంగా ప్రాంతంలో నివాసం ఉండే రాజ్యలక్ష్మి రామకృష్ణన్ ఓ టెక్ కంపెనీకి సీఈఓ. ఆదివారం ఉదయం జాగింగ్ కు వెళ్లిన ఆమె అతివేగంగా దూసుకొచ్చిన టాటా నెక్సన్ ఈవీ కార్ వెనుక నుండి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజ్యలక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కొద్ది రోజులుగా నూజివీడు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తూ పర్వతనేని గంగాధర్ నియోజకవర్గంలో తన కార్యక్రమాలను స్పీడ్ పెంచారు. ఏ గ్రామంలో కార్యక్రమాలు జరిగినా పర్వతనేని అక్కడ వాలిపోతున్నారు. గత 2 నెలల కిందట నుండి ఎక్కడ ఆపదలో ఉన్న వ్యక్తులకైనా అపన్న హస్తాన్ని అందిస్తున్నారు.
శుభ కార్యాలలో అశుభ కార్యాలలో నేను సైతం అంటూ ముందుకెళ్లి వారిని పలకరిస్తూ ఆర్థికంగా సాయం చేస్తూ తన రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసుకుంటున్నారు। మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి గ్రామంలో సోమవారం మాజీ శాసన సభ్యులు షాజహాన్ బాషా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి పర్యటించారు। అందులో భాగంగా రాచవేటిపల్లి పంచాయతీ అచ్చర్లపల్లిలోని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి అర్జున్ వెంకటేష్ గృహానికి విచ్చేశారు। ఈ సందర్భంగా ఆయనకు మాజీ సర్పంచ్ కాళీ భాస్కర్, మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాసులు, అశోక్, ఉదయ్ కుమార్ తదితరులు స్వాగతం పలికారు। ఈ సందర్భంగా ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ షాజహాన్ బాషా తెలుగుదేశం పార్టీలో చేరికతో పార్టీ మరింతగా బలపడి రానున్న ఎన్నికల్లో మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు। ఈ కార్యక్రమంలో నాగురువల్లి సయ్యద్ బాషా, రమణారెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। స్త్రీ జాతిని అవమానించిన సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్త్రీ జాతి మొత్తానికి క్షమాపణ చెప్పాలని టీడీపీ నెల్లూరు పార్లమెంట్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి డిమాండ్ చేశారు। నెల్లూరు నగరంలో ఆదివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నాగార్జున ఆచార్య యూనివర్సిటీ గెస్ట్ గా పాల్గొన్న రాంగోపాల్ వర్మ యువతను తప్పుదోవ పట్టిస్తూ స్త్రీ జాతి మొత్తాన్ని అవమానించే విధంగా మాట్లాడారని తీవ్రంగా ఖండించారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు మహిళలు నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి కొమ్మరి విజయమ్మ, పార్లమెంట్ ఉపాధ్యక్షులు గోడ పద్మ, పార్లమెంట్ అధికార ప్రతినిధి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు। పట్టభద్ర ఎమ్మెల్సీ ఫలితాలు ప్రభుత్వంపై పెద్ద ప్రభావం చూపవని వైసీపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేశారని, ఆయన వెంటనే పట్టభద్రులకు క్షమాపణ చెప్పాలని తెలుగు యువత నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు తిరుమల నాయుడు డిమాండ్ చేశారు। తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కాకర్ల తిరుమల నాయుడు ఆధ్వర్యంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు చూసి సజ్జలతో మతి భ్రమించిందని విమర్శించారు। ఇవి బులెటిన్ అప్డేట్స్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి। బండి సంజయ్ కు పంజాగుట్ట పోలీసుల నోటీసులు। చనిపోతూ 2 కోట్ల రూపాయల విరాళం ఇచ్చింది। సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి। అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యుల సస్పెండ్। కుట్లూరు రైతులను పరామర్శించిన బండారు శ్రావణి। అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మధ్యాన్ని పట్టుకున్న పోలీసులు। సిపిఐ పార్టీకి కార్యకర్తలు రాజీనామా। టీడీపీ ఎమ్మెల్యేలపై దాడిని ఖండించిన తెలుగు యువత నాయకులు। గ్రామాలను గాలికి వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం। ధాన్యం నగదు తక్షణమే చెల్లించాలని వినతి। రోడ్డు ప్రమాదంలో టెక్ కంపెనీ సీఈఓ కన్నుమూత। స్పీడ్ పెంచిన
వీడు టీడీపీ లీడర్ పార్వతనేని నిమ్మనపల్లి మండలంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే రామ్ గోపాల్ వర్మ క్షమాపణ చెప్పాలి సజ్జల పట్టభద్రులకు క్షమాపణ చెప్పు చూస్తూనే రండి ఏబి 23 న్యూస్.